మేమందరం నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ నగర శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అదే విధంగా ఇతర సీనియర్ నాయకులు మేము హైదరాబాద్ బస్తీ ప్రజలకు పేద ప్రజలకు అండగా ఉంటాం ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ ఒక రక్షణ కవచం లాగా వారికి అండగా ఉంటది మీరు మీ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు రక్షణ కవచం లాగా మేము అండగా నిలబడతాం రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డంగా మేము ఉంటాం ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఈ విషయంలో రెండు అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ లేదు అనాలోచితం అని ఎందుకుంటున్నాము అంటే ఈ ప్రభుత్వం కనీసం ఒక ప్రణాళిక లేకుండా అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఇవాళ కేవలం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు వారు చాలా దూకుడుగా ముఖ్యంగా పేదలకు ఎవరు దిక్కులేరు ఏం చేస్తారు అన్నట్టుగా ఇవాళ ఇష్టారీతిని పోతా ఉన్నారు దానికి ఒక ఉదాహరణ మీకు చెప్పాల్సింది ఈ మూసీ నది ప్రక్షాళన అని ఒక రోజు మోడీ గారు ఎట్లా అయితే పెద్ద నోట్ల రద్దు విషయంలో 50 రోజుల్లో 5-6 కారణాలు చెప్పారు మొదటి రోజు ఈ పెద్ద నోట్ల రద్దు తీవ్రవాదాన్ని అరికట్టడానికని ఒక రోజు రెండో రోజు కాదు కాదు నల్లధనాన్ని సిస్టంలో లేకుండా చేయడానికని మరొక రోజు మూడో రోజు కాదు కాదు డిజిటలైజేషన్ వైపు తీసుకొని పోతున్నామని ఇంకో రోజు నాలుగో రోజు కాదు కాదు ఏదో నక్సలిజాన్ని అరికట్టడానికని నాలుగో రోజు ఈ రకంగా రోజుకొక రకంగా కారణాలు మారుస్తూ ఇష్టారీతిని చెప్పుకుంటూ పోయారు ఈ ప్రభుత్వం మూసీ నది విషయంలో కూడా అదే పద్ధతి అవలంబిస్తూ ఉంది రోజుకొక కారణం చెప్తారు ఒక రోజేమో మూసీని సుందరీకరిస్తామంటే మీకు ఏమొచ్చింది ఇబ్బంది అని ఒక రోజు మాట్లాడతారు రెండో రోజేమో మూసీ సుందరీకరణ కాదు కిందికి నల్లగొండకి మేము చక్కటి శుద్ధమైన నీరు ఇస్తుంటే మీకు వచ్చిన బాధ ఏందని రెండో రోజు మాట్లాడతారు మూడో రోజేమో అసలు 150,000 కోట్లని ఎవరన్నారు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత 150,000 కోట్లని ఎవరన్నారు ఇంతవరకు డిపిఆర్ఏ కాలేదు అని ఒక రోజు మాట్లాడతారు నాలుగో రోజేమో మాకు డిపిఆర్ సమర్పించాము కానీ కేంద్రం మాకు ఒక రూపాయి ఇవ్వలేదు బడ్జెట్లో అని ఇంకొక రోజు మాట్లాడతారు ఇట్లా అర్థం పర్థం లేకుండా నోటికొచ్చినట్టుగా ఇవాళ అనాలోచితంగా పోతా ఉన్నారు ముందుకి అందులో మరీ ముఖ్యంగా మాకు అర్థమైంది ఏంటంటే చాలా దుర్మార్గంగా అరాచకంగా హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా ఎవరైతే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారో పేద ప్రజలు 40 ఏళ్ల కిందట 50 ఏళ్ల కిందట ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసి ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వమే మళ్ళీ వారి చేత నల్లా బిల్లు కరెంటు బిల్లు కట్టించుకుంటూ వారికి అక్కడ రోడ్లు కట్టి మోరీలు కట్టి ఇవాళ వాటిని కూలగొడతామంటూ నోటీసులు ఇస్తూ నోటీసులు ఇవ్వకుండా కూలగొడతామంటూ ఏదైతే దుందుడుకుగా పోతున్నారో అవన్నీ కూడా మేము చర్చించుకున్నాం మేము అన్నదల్లా ఒకటే మూసీ కావచ్చు లేదా హైడ్రా కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏ సమస్య అయినా దానికంటూ ఒక నిర్దిష్టమైన ఆలోచన ఒక పద్ధతి ఒక ప్రణాళిక ఏది కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇవాళ హైదరాబాద్ మహానగరంలో హైడ్రాని మాకు అర్థమైంది ఏంటంటే కేవలం బిల్డర్లను పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి వసూలు చేయడానికే వాడుతున్నట్టుగా మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం పేదవాళ్ళని కొట్టాలి భయపెట్టాలి కొన్ని ప్రాజెక్టుల పేర్లు చెప్పాలి చెప్పి మొత్తానికి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలనే ఒక ఆలోచన కనబడతా ఉన్నది రెండవది మూసీ పేరిట జరుగుతున్న లూటీ ఏదైతే ఉందో మూసీ పేరిట జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో ఈ విషయం కూడా ప్రజల దృష్టికి మేము సవివరంగా తీసుకొని పోతాం ఎందుకంటే మూసీ మీకు ఒక మూడు ముఖ్యమైన విషయాలు మూసీ విషయంలో మీకు చెప్పాలి అదే విధంగా ప్రజలకు కూడా చెప్పాలి ఒకటి మూసీ నదికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి 100% సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీని మా ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మాణం ప్రారంభించాము కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తవుతా ఉన్నాయి దాదాపు 4000 కోట్ల రూపాయలతో 100% సివరేజ్ ట్రీట్మెంట్ అంటే శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం అందులో కొన్ని పూర్తయి ముఖ్యమంత్రి గారు మన ఉప్పల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు అక్కడ ఒకటి నాచారంలో మరొకటి ఉప్పల్లో రేవంత్ రెడ్డి పోయి ప్రారంభించారు అదేవిధంగా కూకట్పల్లిలో మొన్న మేము పోయి చూసి వచ్చినాం ఫతేనగర్లో మా కృష్ణారావు గారు పిలిస్తే 133 ఎమ్మెల్డీలు అక్కడ పక్కనే ఖాజాకుంటలో మరొక 20 ఎమ్మెల్డీల ప్లాంట్ అక్కడ అవి కూడా పూర్తయిపోయినాయి అంబర్పేటలో ఒక 300 ఎమ్మెల్డీ ప్లాంటు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది శుద్ధీకరణ ఏదైతే ఉందో మేము ఆల్రెడీ పూర్తి చేసినాం వీటి పూర్తి చేస్తే కిందికి ఆటోమేటిక్గానే శుద్ధమైన నీరు
నల్గొండకు ఆటోమేటిక్ కిందికి పోతుంది. ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, నకరికల్ కావచ్చు, ఆ ప్రాంతంలో ఉండే పంటలకు కావచ్చు. 50, 60, 70 ఏళ్లుగా గత ప్రభుత్వాలు చేయలేని పనిని కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కాబట్టి శుద్ధం చేయబడిన శుద్ధి చేయబడిన నీళ్లు మురికి నీరు కిందికి రాబోతా ఉన్నాయి. ఇది వాస్తవం. దాని కొత్తగా ఖర్చు పెట్టేదేం లేదు. రెండోది కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆనాడు కేబినెట్ నిర్ణయం కూడా ఆనాడు తీసుకోవడం జరిగింది. కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ చెరువులోకి నీళ్లు దేవడానికి గోదావరి నీళ్లను మూసీలోకి మళ్ళించడానికి మూసీకి అనుసంధానం చేయడానికి 1100 కోట్ల రూపాయలతో ఆనాడే కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఈ రెండు పనులు చేస్తే అంటే గోదావరిని తీసుకొచ్చి మీరు గండిపేటలో పోస్తే ఆ గండిపేట నుంచి కిందకి మూసీలోకి నీళ్లు వస్తే ఆటోమేటిక్ గానే శుద్ధ జలాలు నల్గొండకు పోతాయి. నువ్వు కొత్తగా 150,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరమైతే ఎంత మాత్రం లేదు. కేవలం ఉన్న ఎస్టీపీలను కంప్లీట్ చేసి ఈ గోదావరి నీళ్ళని ఇక్కడ కలిపేస్తే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు చెప్పే ఈ వాదన ఏదైతే ఉందో శుద్ధ తప్పని దాన్ని బట్టే చెప్పొచ్చు. నల్గొండకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని ముఖ్యమంత్రి గారు ఏదైతే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో అవి సన్నాయి నొక్కులు కాదు, పనికిమాలిన మాటలు అని స్పష్టంగా చెప్పొచ్చు. నెంబర్ వన్. రెండవది మూసీ సుందరీకరణ విషయంలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండే ఆనాడు మేము ఒక ప్రతిపాదన తీసుకొని కేసీఆర్ గారి దగ్గర పోయినాం. సార్, ఇట్లా మేము ఎస్టీపీలు 100% పూర్తి చేస్తున్నాము, అదే మాదిరిగా నాగోల్ ప్రాంతంలో ఒక 5 కిలోమీటర్లు అతి స్వల్ప ఖర్చుతో ఒక 30-35 కోట్ల ఖర్చుతో సుందరీకరణ కూడా ప్రారంభించినాము, 15 బ్రిడ్జిలకు 545 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసినాం సార్. పద్ధతి అట్లా ఉంటుంది. మేము మూసీ సుందరీకరణ చేయలేదంటే చేసినాం, ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. ఈరోజు కూడా ఈ నిమిషం మీ కెమెరాలతోని నాగోల్ కాడికి పోతే మీకే కనబడుతుంది, 4-5 కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ ఎయిర్ జిమ్లు, పార్కులు, ఉప్పల్ బగాయత్ పక్కనే ఉండే ఆ లేఅవుట్ మొత్తం సుందరీకరణ చేసినాం. చేయలేదని కాదు, కానీ ఎవరిని ఎవరి కడుపు మీద కొట్టలేదు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. సుందరీకరణ చేసినాం, చేయలేదని కాదు, కానీ ఎవరిని ఎవరి కడుపు మీద కొట్టలేదు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. అది మా విధానం. 100% ఎస్టీపీలు పూర్తి చేశాం, గోదావరి నీళ్ళను తెచ్చే ప్రణాళికలకు కూడా కేబినెట్ ఆమోదం చెప్పినాం. మరి ఇవాళ మాకు తెలివక అడుగుతా ఉన్నాం, ఈ 150,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ మాట ఒక్కసారి కాదు, ముఖ్యమంత్రి గారు 2 సార్లు చెప్పారు 150,000 కోట్లు ఖర్చు పెడతాం మూసీని సుందరీకరిస్తామని. అందుకే ఇవాళ మేము హైదరాబాద్ నగరంలోని పేద ప్రజల తరఫున ఇటు హైడ్రా పేరిట భయానక వాతావరణం, ఎప్పటి నుంచో 40-50 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చిన పట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చిన పర్మిషన్లు, వాటిని ఇప్పుడు కూలగొడతాం. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో రాజీవ్ గాంధీ నగర్ అని ఒక కాలనీ ఉంది, బస్తీ, 20,000 కుటుంబాలు ఉంటాయి. ఆడ పట్టాలు ఇచ్చింది 81-82లో కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉప ముఖ్యమంత్రి మొన్న ప్రజెంటేషన్ ఇస్తాడు, ఆ చెరువు ఏదో ఆక్రమణ అయిపోయింది, ఆడ అయిపోయిందని. పట్టాలు ఇచ్చింది మీరే, రాజీవ్ గాంధీ పేరు పెట్టింది మీరే, 20,000 కుటుంబాలకు ఆడ మొత్తం సౌకర్యాలు కల్పించింది మీరు, రోడ్లు వేసింది మీరే, మోరీలు పెట్టింది మీరే. ఎందుకంటే మేము వచ్చింది 2014లో, కట్టింది 80-81లో. ఇలా ఎవడు బాధ్యుడు? మీరు చేసిన తప్పుకు పేదలను పనిచేసి చేస్తారా? మీరే రిజిస్ట్రేషన్లు కట్టించుకుంటారు, మీరే పన్నులు కట్టించుకుంటారు, మీరే ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర అన్ని రకాల అవకాశాలు కల్పిస్తారు, అవసరాలు సౌకర్యాలు కల్పిస్తారు, మరి ఎట్లా? అందుకే ఆలోచన లేకుండా, అనాలోచితంగా, బాధ్యత లేకుండా ఇష్టారీతిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పేదలకు ఏ దిక్కు లేదన్నట్టు వ్యవహారం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేమందరం నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ నగర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులు, మేము హైదరాబాద్ బస్తీ ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉంటాం. ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ ఒక రక్షణ కవచంలాగా వారికి అండగా ఉంటుంది. మీరు మీ స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు రక్షణ కవచంలాగా మేము అండగా నిలబడతాం. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డంగా మేము ఉంటాం. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. ఈ విషయంలో రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ లేదు.